గల్లీ రౌడీలో అది ఇంకా ఏ మాత్రం ఉండబోతుందో మీరే ఊహించుకోండి. హ్యాపీయా? చాలా హ్యాపీ. అసలు ఏమిటి మీ రౌడీయిజం ఏంటి ఇక్కడ? మీరేదో గల్లీ రౌడీలా ఫీల్ అయిపోతున్నారు. హలో, నేను గల్లీ రౌడీని ఫీల్ అవడం ఏంటి? నేను గల్లీ రౌడీనే కదా. మరి ఎన్ని, ప్రతి ఒక్కళ్ళు ఒక రౌడీ ఉంటాడు, అది సమయాన్ని బట్టి బయటకు వస్తుంటది అంతే. అది కరెక్టే. సందీప్ కిషన్ గారిని చూసి మీరు అంటే కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. సరే, ఓకే, కాసేపు సందీప్ కిషన్ గారు అయితే సంతోషపడుతున్నారు, ఇచ్చేద్దాం. మీరే కనుక గల్లీ రౌడీ అయితే ఏంటి పరిస్థితి? నేను గల్లీ రౌడీ అయితే, మీరు గల్లీ రౌడీ, ఇప్పుడు నేను సందీప్ కిషన్ అయితే, ఓకే. అరే కోనగారు పోస్టర్ పంపించారు. హలో. హలో సందీప్. కోనగారు? ఆ సందీప్ చెప్పు. సార్ పోస్టర్ చూశాను సార్, పగిలిపోయింది సార్. ఫంటాస్టిక్ సందీప్, ఐఎమ్ గ్లాడ్ యు లైక్డ్ ఇట్. నాకు తెలుసు నీకు నచ్చుద్దని. సార్ సార్ అంతా బాగుంది సార్. కాకపోతే సార్ వెనకాల ఈ ఎల్లో కలర్ కాకుండా బ్లూ కలర్ పెడితే ఎలా ఉంటుంది సార్? బ్లూనా? బ్లూ లేదా ఆ డిజైన్కి ఎల్లో బాగుంటుందేమో సందీప్, అందరికి బాగా నచ్చింది. నువ్వు నమ్ము సార్, మిమ్మల్ని నమ్మే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాను సార్. మిమ్మల్ని నమ్ముకుండా ఎలా ఉంటాను? ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సందీప. సార్ కాకపోతే ఒక్కసారి ఆలోచించాను సార్, అది ఎల్లో కాకుండా కొంచెం బ్లూ అయితే ఎలా ఉంటుంది సార్? సందీప్ సార్, నువ్వు నన్ను నమ్మవయ్యా సార్. మిమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాను సార్, లేకపోతే ఎందుకు వస్తాను సార్? మరి అట్టినప్పుడు ఎల్లోని కూడా నమ్ము. ఓకే సార్, కాకపోతే ఒక్కసారి ఆలోచించాను సార్. అలాగే సందీప్, తప్పకుండా ఆలోచిస్తాను. ఓకే సార్, ఉంటాను సార్, మరి మీ ఇష్టం. లవ్ యూ సార్. ఐ లవ్ యూ సందీప్. ఎలా ఉంటుంది? సో ఇంత కన్విన్సింగ్గా చక్కగా అంటే ఏం కావాలో ఫస్ట్ చెప్తాడు, కావాల్సింది చేయించేసుకుంటారు, చేయించుకుంటారు. దాని తర్వాత ఒకవేళ నమ్ము అంటే గనక డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని అందరిని నమ్మేస్తాడు. ఓకే, సో ఇప్పుడు సాంగ్స్ లో సందీప్ కిషన్ గారు సాంగ్, ఒక్క నిమిషం, ఇప్పుడే సాయి కార్తిక్ నాకు సాంగ్ బాబు. ఈసారి సాయి కార్తిక్ గారు ఫోన్ అవుట్ ఆఫ్ రీషా సార్. కోనగారు? ఆ సందీప్ సార్, విన్నావా సాంగ్? ఐటమ్ సాంగ్ విన్నాను సార్. ఇక నుంచి ఎవరైనా ఐటమ్ సాంగ్ చేయాలంటే మన సాంగ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు సార్. ఫెంటాస్టిక్, గ్లాడ్ యు లైక్డ్ ఇట్ సార్. నాకు తెలుసు సార్, ఇది మొత్తం తెలుగు రాష్ట్రాలనే కాదు, అమెరికా, దేశం దేశం మొత్తం ఊపేస్తుంది ఈ సాంగ్. మామూలుగా ఊపదు సార్. సార్ కానీ కానీ సార్ కానీ ఏంటి మళ్ళీ సాంగ్ లో లాయిలో లాయిలప్ప లాయిలప్ప అని ఉందిగా సార్. అవును, తక్కువ అలా కట్ అయిపోయింది సార్. ఏది లాస్ట్ లోనా? అలా కాకుండా లప్ప 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 అని వెళ్ళిపోతుంటే బాగుంటది కదా సార్. లేదా మా లప్ప లప్ప అంటే కొన్ని కొన్ని జిల్లాలో లప్ప అంటే అక్కని. ఓ అలా అంటారు? అది బాగుంటుందమ్మా. ఓకే సార్. సడన్ గా ఎండ అయితే బాగుంటుందని నాగేశ్వరరెడ్డి గారు ఫీల్ అయ్యారు. అలాగే సార్, ఓకే సార్, అదే నేను మిమ్మల్ని నమ్ముతాను. నమ్ము సందీప్ ప్లీజ్ సార్, మిమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను సార్. సార్ కాకపోతే సార్ ఒక్కసారి ఒకవేళ లప్ప కాకపోతే అప్ప 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 అని ఏదో ఒక పెడితే ఎలా ఉంటుంది సార్? ఒకసారి చూడండి సార్. సందీప్ సార్ ప్లీజ్ నన్ను నమ్ము, ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. ఓకే సార్, మీ ఇష్టం, మీ ఇష్టం సార్. ఐ లవ్ యూ సార్. బై సార్. లవ్ యూ సందీప్. బై సార్. సందీప్ గారు మీరు మాట్లాడింది ఇప్పుడు సాయి కార్తిక్ గారితో. సాయి కార్తిక్ గారు, కోనా గారితో. ఓహో, పాట కావాలంటే కూడా కోనా గారికే ఫోనా? అంటే మరి కోనా గారికి అన్ని విషయాలు ఫోన్ చేస్తారు. ఓహో, ఓకే. మరి ఇంకెందుకు ఆ ఫైట్లు కూడా చూపించండి టైటిల్గా. ఒక్క నిమిషం, పోస్టర్లో నా లుక్. ఒక్క నిమిషం, కోనా గారు చేయాలి. ఇది కూడా కోనా గారికేనా సార్? సందీప్ సార్ మామూలుగా లేవు సార్, షర్ట్ ఫ్యాంట్ బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి సార్. యూత్ మొత్తం ఇదే డ్రెస్ వేసుకుంటారు సార్, ఇదే షర్ట్స్ వేసుకుంటారు. ఐఎమ్ గ్లాడ్ యు లైక్డ్ ఇట్. నీరజ గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి సార్. అవును సార్. కాకపోతే సార్ ఆ షర్ట్ లో అన్ని డాట్స్ ఉన్నాయండి సార్. అదే మరి చుక్కలు 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 ఉంటే బాగుంటదని రౌడీ క్యారెక్టర్ కదా. అదే సార్, ఆ చుక్కలు 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 తీసేసి బొక్కలు 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 పెడితే ఎలా ఉంటుంది సార్? అంటే బొక్కల బనీన్ లాగా? అంతే కదా, రౌడీగా సార్, బొక్కల బనీన్ లోపల వేసుకుని అలాగే బొక్కల చొట్టు కూడా పైన వేసుకుంటే బాగుంటుంది ఒక్కసారి సార్? లేదు, బొక్కల బనీన్ లోపల ఉంటే ఓకే, కానీ పైన చిల్లులు చిల్లులు ఉంటే బాగుంటుంది సార్. లైక్ ట్రస్ట్ మీ, నన్ను నమ్ము సార్. మిమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను సార్. మిమ్మల్ని నమ్ముకుని నేను ఎలా ఉంటాను సార్? కాకపోతే సార్ ఒక్కసారి బొక్కలు 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 కాకపోయినా బొక్కలు 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 అలా ఒక మూడు బొక్కలైనా పెడతారా సార్? సందీప్ సార్, డైరెక్టర్ గారికి అదే నచ్చింది. ఓహో, అది బాగుంది. లైక్ ట్రస్ట్ మీ, నువ్వు ఒక్కసారి నమ్ము. ఐ ట్రస్ట్ యూ సార్. లవ్ యూ సార్. ఉంటాను సార్, మీ ఇష్టం. లవ్ యూ సందీప్. ఇది ఇది చూశాక ఇంకొక ఫోన్ వెళ్తుంది కోనా గారికి, సందీప్ గారి దగ్గర నుంచి. అసలు ఎవరు ధనరాజ్ ని పైకి పెట్టారు? అవునా సార్? నీకో విషయం. ఓకే సార్, అలాగే చూడమ్మా, కర్త క్రియ
కర్మ ఈ మూడు ఉంటాయి కదా, ఎన్ని కోనా గారివి, నాగేశ్వర రెడ్డి గారివి, నాకు ఏమీ తెలియదు తల్లి, నన్ను ఎక్కి ఇలా మాట్లాడు పర్లేదు, సందీప్ ఏం అనుకోడు, సందీప్ ఫ్యాన్స్ ఏం అనుకోడు, కొద్దిసేపు ఫుటేజ్ ఇవ్వాలంటే ఎక్కాలి అని చెప్పాడు సార్. చెప్పండి సార్, బయటికి వెళ్ళినాక వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ మా వాడు ఇలా అంటారని నా మీద పడ్డారనుకోండి, నాకు బొక్కలు 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 అయిపోద్ది. ఇప్పుడు జోక్స్ ఏ పార్ట్, సందీప్ మీలో మీకు ఎంతమంది తెలుసు, తన కెరియర్ స్టార్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, తనలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. తను నేను ఇన్ని ఫిలిమ్స్ చేసా కదా, ఒక హీరో, ఏ ఒక్క హీరో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో అదొక సపోర్ట్ అనండి, లేకపోతే ఇన్ని సజెషన్స్ కానీ, తను ఇచ్చే ఇన్పుట్స్ కానీ, అది తీసుకుంటారో తీసుకోరు వేరు, తన తాపత్రయం చివరి రోజు వరకు, రేపు రిలీజ్ అంటే సినిమా, ఈరోజు వరకు తను సినిమాని పట్టించుకొని తను భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్తుంటాడు. అదే ప్యాషన్తో సందీప్, ఈవెన్ ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ, అదే ప్యాషన్ నీలో ఎవ్రీ డే చూశాను. నువ్వు కూడా అంటుంటావు ఇప్పుడు యు సా యువర్ సెల్ఫ్ ఇన్ మీ అని. 100% ఈ ప్యాషన్కి హ్యాట్స్ ఆఫ్ సందీప్. ఎందుకంటే ఎన్నో నా గుర్తు పోస్ట్ ప్రొడక్షన్లో, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా మేము అనుకున్న దానికన్నా మచ్ బెటర్ అవుట్పుట్ ఈరోజు సినిమాలో రేపు థియేటర్లో చూడబోతున్నారంటే దాంట్లో 100% సందీప్ కాంట్రిబ్యూషన్ ఉంది. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏడీ సినిమాకి ముగ్గురు కాదు నలుగురు కాదు, చీఫ్ ఏడీ ఈజ్ సందీప్ కిషన్ అని యాక్చువల్ కార్డ్ వేయాలి. అంత పట్టించుకొని డే అండ్ నైట్, ఒక్కో రోజు అయితే రాత్రి 1 గంటకి, ఒక్కో రోజు 6 o'clockకి, అలాగా సినిమా అయ్యేంత వరకు అతను నిద్రపోడు, ఇంకోళ్ళు నిద్ర పోనివ్వడు. హ్యాట్స్ ఆఫ్ సందీప్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ, లవ్ యూ. ఓకే సందీప్, తెలిసింది కదా మొత్తం వాళ్ళదని, మళ్ళీ మనదేం లేదు. ఓకే నేను వచ్చాను, ఇది మన సినిమా కాబట్టి నేను వచ్చాను. ఓకే వేదిక కింద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మా రాజేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం, అందరు డైరెక్టర్లకి, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్న హీరోలు ఉన్నారు, తేజస్ అజ్జు అందరికీ కూడా, స్పీకర్ గారికి, అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, నేను ఒక పార్ట్ అయినందుకు, లవ్ యూ ఆల్. అలాగే నేను వెళ్తూ వెళ్తూ ఇంకొకరు మైక్ ఇచ్చి వెళ్తే బాగుంటుంది కాబట్టి, మా అద్భుతమైన నటుడు, నాకు బాగా ఇష్టమైన కమెడియన్ మా వైవ హర్షని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర్ష గారు వెల్కమ్. అది ఆయన వస్తే ఈ మైక్ ఆయన చేతిలో పెట్టి నేను వెళ్ళి ఆయన చైర్లో కూర్చుంటాను. ఓహో ఖర్చీ వేసుకున్నారా ప్లేస్ కి? ఓకే వెల్కమ్ వైవ హర్ష గారు. ట్రైలర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.